హలో సొల్లు చంబా, కోటి రూపాయలు ఇస్తే పోయిన ప్రాణం తిరిగిరాదా? సరేలే, కోటి రూపాయలు ఇస్తే పోయిన ప్రాణం తిరిగిరాదు, కానీ నగరంలో గ్యాస్ లీక్ బాధితులకి ఎంత ఇచ్చేసామి? నువ్వు ఇచ్చిన 2 లక్షలకి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చేసాయా? అలాగే నీ పబ్లిసిటీ పిచ్చి కోసం, నీ సినిమా షూటింగ్ కోసం, నీ అధికార మదం కోసం, నీ అధికార దర్పం ప్రదర్శించే నీ అధికార మదం కోసం 30 మందిని పొట్ట పెట్టుకున్నావు కదా. ఈ 30 మందికి 3 లక్షల రూపాయలు చెప్పిన ఎస్గ్రేషియా ప్రకటించి 1 సంవత్సరం పాటు తిప్పుకొని ఇచ్చేవాట కదా. మరి ఆ 30 మంది ప్రాణాలు తిరిగి వచ్చాయా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదం జరిగిన వెంటనే ఆయన స్పందించిన తీరు అద్భుతంగా, ఆయన ఆదరించిన తీరు, ఆ పేషెంట్ల దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ చుట్టూ ఆ బాధితుల చుట్టూ ఆయన వెళ్ళి ధైర్యం చెప్పిన తీరు, నిజంగా ఆయన ఎవరైతే చనిపోయారో ఆ మృతుల కుటుంబాలకి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన తీరు కానీ, అలాగే వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్న వాళ్ళకి 10 లక్షలు కేటాయించిన తీరు కానీ, అలాగే 2-3 రోజులు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి 1 లక్ష రూపాయలు కేటాయించిన తీరు కానీ, అలాగే హాస్పిటల్లో చేరి ప్రథమ చికిత్స చేయించుకున్న వాళ్ళకి 25,000 రూపాయలు కేటాయించడం కానీ, అలాగే బాధిత గ్రామాలు 15,000 ఉన్న 15,000 మందికి మనిషికి 10,000 రూపాయలు కేటాయించడం కానీ, ఇవన్నీ నా 2 ప్రథమ చికిత్స చేసుకున్న వాళ్ళకి 25,000 అండి. అలాగే అక్కడ పశువులు చనిపోతే ఆ పశువులకి పశువుతో పాటు 10,000 రూపాయలు కేటాయించడం కానీ, అలాగే మృతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగ కంపెనీతో మాట్లాడి ఉద్యోగం ఇప్పిస్తాను కానీ, ఇవన్నీ కూడా ఒక మనసున్న మనిషి మాత్రమే చేయగలని చేయగలడని దేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ, రాజకీయ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయకూడదంటే నువ్వేంటయ్య మాట్లాడుతున్నావు? 1 కోటి రూపాయలు ఇస్తే మనిషి బ్రతికిరాడా? అంటే నువ్వు ఇచ్చిన 2 లక్షలకి మనిషి బతికొచ్చేసాడా? నువ్వు ఇచ్చిన 3 లక్షలకి మనిషి బతికొచ్చేసాడా? వచ్చేసాడు. వచ్చేసి నిన్ను పీక్కు తిని ఈ 23కి నేను పరిమితం చేసినాయి. ఎందుకంటే ఆ ప్రేతాత్మల్లో పీక్కు తిని నేను 23 సీట్లకి పరిమితం చేసి నిన్ను మూలన కూర్చోబెట్టాయి. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడంతో పాటు ఆయన చిత్తశుద్ధి, చెప్పాడంటే చేస్తాడు, మాట తప్పం మడమ తిప్పం అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, 24 గంటల గడవ ముందే ముందస్తుగా 30 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జీవో జారీ చేశాడు స్వామి. ఇది మా నాయకుడి యొక్క, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి. ఇలాంటి నాయకుని పట్టుకుని నువ్వు ఆ ఆకులు చావాకులు పేలుతావా? పిచ్చి పిచ్చి ప్రలాపాలను పేలుతావా? ఈరోజు కరోనా వత్త నువ్వు రాష్ట్రం అవతలకు పారిపోయి ఏంటో నీ చెత్త రాజకీయాలు, చెత్త మాటలు, జూమ్ పెట్టుకుని రోజుగా ప్రెస్ మీట్లు, మీ పక్కన టిక్టాక్లు, ఒకటేమో కాల్ ఎత్తుంది, ఒకటేమో విగ్గి సరి చేసుకోదు, ఒకటేమో పెళ్ళి అవుతుంది పెటాకులు అవుతుంది తెలియకుండా మాట్లాడుతుంది, ఇంకోటేమో కుక్కలా మురుగుతాడు ఈ సోషల్ మీడియా, ఇంకా పాయింట్ పై టీవీ కూడా అయితే ఇంకా మామూలు స్క్రోలింగ్ మీద స్క్రోలింగ్లు, డిబేట్ల మీద డిబేట్లు, ఇవన్నీ చెత్త అంతా చాలా గజిబిజి గందరగోళం చేస్తున్నారు మీ రాష్ట్రాన్ని. అంటే గ్యాస్ లీక్ బాధితుల దగ్గరికి, గ్యాస్ లీక్ అయిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు, గ్యాస్ లీక్కి పోవాల్సింది, నిజంగా వెళ్ళాల్సింది. రాష్ట్రానికి బట్టిన పేడు వదిలిపోయింది. ఏం మాట్లాడతావు అబ్బా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏమా నువ్వు ఇప్పుడు రాజకీయం చేసినంత మాత్రం నువ్వు సడన్గా నువ్వు ముఖ్యమంత్రి అయిపోవు? నువ్వు ఇలాగే ఇంకా నీకు రాజకీయ భవిష్యత్తు కూడా లేదు. అదే నువ్వు 1 కోటి రూపాయలు కంపెన్సేషను ఎక్స్గ్రేషియా ప్రకటించేది చనిపోయిన వ్యక్తి ప్రాణాలు తిరిగి వస్తాయని కాదు, తిరిగి వచ్చిన తర్వాత 1 కోటి రూపాయలు వాడుకొని జలసా చేస్తాడని కాదు. అంటే నువ్వు 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు సంపాదించినంత తెలివితేటలు ప్రదర్శించి ఈ 1 కోటి రూపాయలని 100 కోట్లు చేసుకోవడానికి ఆ చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు. ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబం వెనకాల వాళ్ళు అతని మీద ఆధారపడి ఉంటే వాళ్ళు బ్రతకడం కోసం ఇచ్చిన ఆసరా అది. అర్థమైందా? ఇంత రాజకీయం నువ్వు పెట్టుకుని 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటావు, 14 ఇయర్స్ నేను ముఖ్యమంత్రిని చేశానంటావు, ఈ మాత్రం తెలిసిపోతా ఎట్టయ్యా? మేమత్తమాట నేను ఎలా ఎడ్యుకేట్ చేస్తామయ్యా? నిన్ను ఎడ్యుకేట్ చేయడం కోసం మేము చాలా ఎడ్యుకేట్ అయిపోతున్నాం తప్ప, మా ఎడ్యుకేట్ అయిన విధానం అంతా నేను ఎడ్యుకేట్ చేయడానికి మాత్రం అస్సలు పని చేయట్లేదబ్బా. ఇంకోటి ఏంటంటే, ఎక్స్గ్రేషియాతో మనిషి బతుకుతాడని ఎక్స్గ్రేషియా ఎవరయ్యా? మంచిని చాటుకోవడానికి ఎక్స్గ్రేషియా ఇస్తాడు. అంటే నువ్వు ప్రకటించిన 2 లక్షలు 3 లక్షల కంటే 1 కోటి రూపాయలు అయినా తక్కువ? నువ్వు 2 లక్షలకి మనిషిని బ్రతికించేశానని చెప్తున్నావు, ఇప్పుడు 1 కోటి రూపాయలకి మనిషిని బ్రతికించలేడా? అసలు విషయం ఏంటంటే 2 లక్షలకి కాదు, 10 లక్షలకి కాదు, 1 కోటికి కాదు, 100 కోట్లకైనా మనిషి ప్రాణం పోతే రాదు. అతని మీద ఆధారపడిన వాళ్ళు బ్రతకడం కోసం ఒక ఆసరా ఇది తెలుసుకో.
ఈ ఈ కనీస జ్ఞానం లేని నువ్వు మమ్మీ కనీస జ్ఞానం లేని ఈ ఆంధ్రప్రజలు 40 ఏళ్ళు రాజకీయ అనుభవాన్ని 14 ఏళ్ళు అడ్మినిస్ట్రేషన్ అనుభవాన్ని ముఖ్యమంత్రిని ఇచ్చి ఈ రాష్ట్రం తగలెట్టేశారు స్వామి. అప్పులు కుంపట చేసేసారు రాష్ట్రాన్ని. ఇప్పటికైనా కదా మారవయ్యా ఎన్నిసార్లు గడ్డి పెట్టాలయా మేము. మారు 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 మనిషిలా మారు, మనిషిగా మిగులు, మనిషిగా చావు. ఇలాంటి ముదనష్టపా వేస్తా లేకపోతే ఆ హైదరాబాద్లోనే కరోనా వచ్చి పోతావు. మారు.